తెలుగుదేశం పార్టీకి ప్రవాసాంధ్రులు కూడా మద్దతు పలుకుతున్నారు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఘన విజయం సాధించాలని ప్రవాసాంధ్రులు అమెరికాలోని హ్యూస్టన్లో కార్లతో ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం జెండాలు కట్టుకుని Chandrababu Garu has to be the CM of Andhra Pradesh once again, so he will make all the devilments and achievements he did last time to our state. Everyone who is voting, please vote on Chandrababu as the CM of Andhra Pradesh. I hope that Chandrababu Garu will be the new, this time, CM of Andhra Pradesh. Vote on cycle. Let's get past the experiments. Let's focus on the developments and vote for CVM. Give him one more chance to put everything on the right track for the state Andhra Pradesh. Jai Chandrababu. కొత్త ప్రయోగాలు అవకాశాలు అనుకుంటూ కాలయాపన చేయకుండా ఇన్నాళ్ళు జరిగిన అభివృద్ధి బూడిదల కోసిన పని రవ్వకుండా చంద్రబాబు నాయుడు గారికే ఓటేద్దాం. మనది మన పిల్లల భావితరాల భవిష్యత్తు కోసం మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుకి ఓటేద్దాం. జై తెలుగుదేశం, జై సీబీఎన్. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, మీ అందరికి ఏప్రిల్ 11 ఎలక్షన్లు, సో మనం ఓటు వేయాల్సింది అవసరం ఉంది. ఓటు దేని మీద వేయాలి? అభివృద్ధికి వేయాలి, సంక్షేమానికి వేయాలి. మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంటే అది ఎవరు చేయగలరు? ఓన్లీ చంద్రబాబు నాయుడు గారే చేయాలి. సంక్షేమం చంద్రబాబు నాయుడు గారే చేయగలరు. అట్లాగే మన ఆత్మగౌరవం, ఇప్పుడు ఆత్మగౌరవానికి చాలా భంగం కలుగుతుంది. ప్రతి వాడి కుట్రలో కుతంత్రాలు ఎన్నో జరుగుతున్నాయి. సో అట్లన్నింటినీ తరిమి కొట్టాలి అంటే మన అఖండ మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారు గెలిపించారు. కుల మత అన్నింటికి అతీతంగా మనకి ఇప్పుడు ఉంది ఒకే ఒక కులం, ఆంధ్ర కులం. మతం ఆంధ్ర మతం. సో ఇవన్నింటినీ మనం చూసుకుని చంద్రబాబు నాయుడు గెలిపించాలి, అఖండ మెజార్టీతో గెలిపించమని ప్రార్థిస్తున్నాను. అట్లాగే మనం వేయాల్సిన గుర్తు తెలుగుదేశం గుర్తు. జై ఆంధ్రప్రదేశ్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నమస్కారం. సో 2-3 రోజులు April 11 మనకి ఎలక్షన్స్ రాబోతున్నాయి. మనందరం చంద్రబాబు నాయుడు గారిని మన సైకిల్ గుర్తుని గెలిపించుకోవాలి.
సో చంద్రబాబు నాయుడు గారు వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఆర్ ఎల్స్ లైక్ డెవలప్మెంట్స్ కానీ చాలా బాగా చేశారు. సో పసుపు కుంకుమ కావచ్చు, ఆర్ ఎల్స్ లైక్ అంటే అమరావతికి నిధులు కావచ్చు, పోలవరానికి నిధులు కావచ్చు, వీటన్నింటికి పెద్ద పెట్టి వేశారు. సో మనందరం మన సైకిల్ గుర్తుని గెలిపించుకోవాలి. అండ్ మనకి ప్రభుత్వం నుంచి మనకి ఏం సహకారం లేకపోయినా కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రం డెవలప్మెంట్ చేసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు చాలా కష్టపడుతున్నారు. సో మనందరం మన సైకిల్ గుర్తుని గెలిపించుకోవాలి. కులానికి, మతానికి, ప్రాంతానికి అతీతంగా మనందరం ఈ ఎలక్షన్స్ లో పాల్గొని మన తెలుగుదేశం పార్టీ కే ప్రధాన చేయవలసిందే కోరుతున్నాం. Give him one more chance to set everything in the right path for the state Andhra Pradesh. Please think wisely and vote for Cycle. JCBN.